ఆశా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ భారీ ధర్నా చేపట్టింది ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆశా కార్మికులకు సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని చెప్పడం దారుణమన్నారు అరవై సంవత్సరాల వరకు సేవలు చేయించుకుని ఎలాంటి పరిహారం ఇవ్వకుండా ఉచితంగా ఇంటికి పంపించే కార్యక్రమాన్ని చేపట్టడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ మూడు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ సమయంలో ఆశా సేవలను గుర్తించి అభినందనలకు మాత్రమే పరిమితమైందని అన్నారు వారికి ఇవ్వాల్సిన వేతనాలు ఇతర బెనిఫిట్స్ చెల్లించకుండా అదనపు సమయం పనిచేయించడం ఏంటని ప్రశ్నించారు తమ కుటుంబాలు కరోనా బారిన పడినా ప్రజల కోసం నిరంతరం సేవలందిస్తున్న ఆశాల పట్ల నిర్లక్ష్యం వహించడం తగదన్నారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని ఆ వేతనాలు కూడా ఒకేసారి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆశాల సమస్యలు పరిష్కరించకపోతే సెప్టెంబర్ పదమూడున అన్ని కలెక్టరేట్ల వద్ద భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు